రైట్ థాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నుమాన్ మరింత సమాచారం అందించడానికి రెడీగా ఉన్నారు నుమాన్ చెప్పండి ప్రస్తుతం రాగల 4 రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో గాని తెలంగాణలో గాని అధికారులు ఎలాంటి అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది హేస స్వామి ఇటు హైదరాబాద్ తో పాటు మొత్తం కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ కి yellow alert ని జారీ చేశారు హైదరాబాద్ తో పాటు ఏదైతే మొత్తం కూడా 5 జిల్లాలకు మహబూబాబాద్ గానివండి ఖమ్మం దాంతో పాటు ములుగు వరంగల్ హనుమకొండ 5 జిల్లాలకు మాత్రమే ప్రస్తుతం orange alert కొనసాగుతున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది రాగల ఇక ఏదైతే 2-3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఇక రాష్ట్రమంతా ఒక లెక్క గ్రేటర్ హైదరాబాద్ ఇంకో లెక్క అని చెప్పొచ్చు ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా జలమయంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు జిహెచ్ఎంసి యంత్రాంగం ఈసారి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా ఒకంత సందేహంగానే ఉందని చెప్పచ్చు ఎందుకంటే గతంలో అంటే గత నెల కురిసినటువంటి అకాల వర్షాలకే హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు ఎక్కడికక్కడ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎస్ఎన్డీపీకి సంబంధించినటువంటి నాలాల వర్క్స్ కానివ్వండి దాంతోపాటు ఏదైతే మిగతా ప్రాజెక్ట్స్ జరుగుతున్నటువంటి ప్రాంతాల దగ్గర ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి సో నిన్నటి నుంచి కూడా నగర వ్యాప్తంగా పూర్తిగా ముసురు కమ్మేసినటువంటి పరిస్థితి సో ఈ రోజు కూడా ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలో ఇటు మియాపూర్ కానివ్వండి దాంతోపాటు కూకట్పల్లి అదేవిధంగా హైదర్ నగర్ దాంతోపాటు ఇటు మూసాపేట బాలనగర్ లాంటి ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటివరకు నమోదైంది అంటే వాస్తవానికి 5 సెంటీమీటర్ల లోపే వర్షపాతం ఇది అంతా చెప్పొచ్చు సో ఇక రాగల 2-3 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు మాత్రం దాదాపు 5 నుంచి 10 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో బట్ జిహెచ్ఎంసి యంత్రాంగం మాత్రము నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే మనం హైదరాబాద్ నగరంలో చూడొచ్చు ఎక్కడికక్కడ ఇంకా గుంతలు తవ్వే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పనులు అయితే నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఒకంత ప్రజలు జంకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో మరి రాగల 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి జిహెచ్ఎంసి యంత్రాంగం ఏ విధంగా ఉంటుంది మరి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది అనేది కూడా ఒకంత సందేహంగానే ఉందని చెప్పొచ్చు సో మొత్తానికైతే ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు రైట్ నుమాన్ థాంక్స్ ఫర్ ది అప్డేట్ ఇక గత అనుభవాల దృష్ట్యా జిహెచ్ఎంసి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు మరో 2 రోజుల పాటు సిటీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ నగరవాసులు తడిసి ముద్దవుతున్నారు ఈ సీజన్లోనే ఇది పెద్ద వర్షంగా చెప్పవచ్చు నిజానికి వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా చాలా కాలంగా ఎండలతో సతమతమైన నగర ప్రజలకు కొంత ఊరటనిచ్చింది అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా అంటే నగర ప్రజలు కొంత ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాం ప్రస్తుతం మనం నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది ఉదయం నుంచి పడుతున్న వర్షానికి నగర ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిజానికి అల్పపీడన ప్రభావంతో గత అంటే రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ఏదైతే తెలిపిన పరిస్థితి ఇందులో భాగంగానే రెడ్ అలర్ట్ కూడా హైదరాబాద్ నగరానికి జారీ చేసిన పరిస్థితి అంటే దాదాపుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేది రెడ్ అలర్ట్ ఉద్దేశంగా చెప్పవచ్చు ఇందులో భాగంగానే జిహెచ్ఎంసి అధికారులు అలర్ట్ అయ్యారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రభుత్వం ఇప్పటికీ అలర్ట్ అయిందని చెప్పవచ్చు నిజానికి 2020లో హైదరాబాద్లో జరిగిన ఏదైతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ప్రస్తుత ప్రభుత్వం జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు జిహెచ్ఎంసి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే ప్రజలను అలర్ట్ చేస్తున్నారు ఇంకొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది ఇందులో భాగంగానే ఏదైతే ఉదయం కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు కావచ్చు వివిధ పనుల మీద నగరానికి వచ్చేవాళ్ళు కావచ్చు ఇతర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు అందరూ కూడా కొంత వాతావరణ శాఖకు సంబంధించి అలర్ట్స్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తారు నిజానికి గత 2 రోజులుగా హైదరాబాద్లో స్కూల్స్కి హాలిడేస్ ఆదివారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే సోమవారం నిన్నటి రోజు కూడా సెలవు దినంగా ఉంది అయితే ఈరోజు మళ్ళీ కార్యాలయాలు కావచ్చు అదేవిధంగా స్కూల్స్ కావచ్చు రీఓపెన్ కావడంతో పెద్ద ఎత్తున పిల్లలంతా అంటే స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు కావచ్చు
పెద్దఎత్తున బయటికి వస్తారు కాబట్టి వాళ్ళంతా స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనేది ప్రభుత్వం అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి హైదరాబాద్ నగరంలో ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున వర్షాలు, అంటే రెస్ట్ ఆఫ్ స్టేట్తో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి ఈ ఏడాది ఆశించినంత వర్షాలు లేవు. జూన్ నెలలో దాదాపు 50% వర్షాలు తక్కువగా పడిన పరిస్థితి, అంటే పడాల్సిన దానికంటే కూడా 50% తక్కువ వర్షాలు పడినాయి అని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. ఈ జూలై మాసంలో నెలాఖరు వరకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ఇప్పటికే వివిధ పనుల కోసం, అంటే ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు వాళ్ళంతా కూడా ఎప్పుడైనా సరే ఏం జరిగినా కూడా ఏదైతే వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేదానికి ఇప్పటికే ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. ఏదైనప్పటికీ కూడా మరొక 3 రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్ అలంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.